హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికి నేను ఈరోజు చూపించిపోయేది ఏంటో తెలుసా? ఉప్పు సావడాయలు. ఉప్పు సావడాయలు ఎలా చేయాలి ఏంటనేది విధానం అంతా మీకు చూపిస్తానండి. చూసారా ఎలా ఉన్నాయి ఉప్పు సావడాలు? వీటిని ఎలా చేసుకోవాలనేది విధానం చూపిస్తాను. చూడండి, ఇట్లా తీసేస్తే రెక్కలు వస్తాయి అన్నమాట. పై రెక్కలన్నీ వస్తాయి. చేపలు అన్నమాట ఇవి. సావడ చేపలు, సోడాలు, ఉప్పు సోడాలు, ఉప్పు సావడాలు వచ్చేస్తాయి. దీన్ని ఇక తలకాయ తీసేయాలి. తలకాయ తీసేస్తాయి. ఏగులన్నీ వస్తాయి ఇక్కడ, ఇట్లా తీసేస్తాయి. ఏగులు కూడా వచ్చేసింది. పట్టుకొస్తాం దీన్ని, ముక్కలు కోసుకుని చక్కగా పులుసు ఉండదు. ఇది వచ్చు పులుసు వేసుకోవచ్చు, దోసకాయలు వేసుకోవచ్చు, వంకాయలు వేసుకోవచ్చు, ఉప్పు చేపగా వేయించుకోవచ్చు. పొట్ట అన్నమాట వచ్చేసింది. ముక్కలు కొంచెం ఆర పెట్టుకుని ఎన్ని నాళ్ళైనా ఉంటుంది పడవకుండా. ఎండు చేపల ఉప్పు సావడాలు రెడీ అయిపోయినాయి. చూసారా ఎంత చక్కగా చేసుకోవాలనేది చూపించాం కదండి. చక్కగా దేంట్లోనన్నా వేసుకొని కలగలుపుగా కూర వండుకుంటే చాలా బాగుంటుంది. మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.